ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఎంతవరకు సాయం చేస్తుంది అనే దాని మీద ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఒక రకంగా వెనక్కి తగ్గే ఆలోచనలోనే ఉంది, కానీ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ అయినా సరే పూర్తిగా ఇప్పుడున్న వ్యయానికి సంబంధించిన ఖర్చును భరించే ఉద్దేశంలో అయితే కేంద్ర ప్రభుత్వం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అతిపెద్ద సవాల్గా మారింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఎంతో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేశారు, తడిసి మోపిడైన అంత ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ దానికి సంబంధించి. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం అనేది ఎప్పటికప్పుడు ఏటికాయడు భారీ అంచనాలు పెరిగిపోతున్న ఈ ప్రాజెక్ట్ నిర్మించడం అనేది ఒక అతిపెద్ద సవాల్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారికి. గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం కూడా అప్పట్లో సోమవారం పోలవారం అంటూ ఒక హడావుడి చేసేవారు, సమీక్షలు సమావేశాలతో ఊదరగొట్టేసేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అంటే అంత చేసినా సరే పోలవరం పూర్తయిందా చంద్రబాబు గారు హయాంలో అంటే ఏం జరగలేదు. కాకపోతే చెప్తున్నారు ఆయన అయితే 70% పూర్తయింది అది, దానికి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి 30% నిధులు ఇస్తే 70% ఎలా పూర్తి చేస్తారని. అదేంటంటే ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రావడం లేదు అనేది ఇప్పుడు తాజాగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాట. ఎందుకు ఇప్పుడు పూర్తి కావట్లేదు అనేది, ఓకే ఇప్పుడు కూడా ఏదో ఒక డేట్ ఇచ్చారు 2022 ఏప్రిల్కి పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనేది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అయితే తేల్చి చెప్పేశారు ఖచ్చితంగా నిధులు ఇప్పుడున్న 2017-18 ప్రకారం నిధులు విడుదల చేయాలి లేదంటే పూర్తి కాలేదు అని. ఓకే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే చెప్పేసింది, మరి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కనుక దాన్ని ఒప్పించి కేంద్రాన్ని ఒప్పించి దాన్ని పూర్తి చేయగలదా, ప్రాజెక్టును పూర్తి చేయగలదా అనేది. ఎందుకంటే ఇక్కడ మోడీ ప్రధానంగా కరుగుతారా లేదా జగన్ గారికి విన్నపానికి అనేది. ఎందుకంటే పోలవరం ఏపీకి అతి ముఖ్యమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కనుక ఒక విధంగా రాష్ట్రం మొత్తానికి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టిస్తామని చెప్పి ఏపీకి హామీ ఇచ్చింది. తెలంగాణ విడిపోవడం ద్వారా కలిగే నష్టం ఏదైతే ఉందో ఒక రకంగా కొంతవరకు ఆ నష్టాన్ని ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి భర్తీ చేస్తాము అనేది అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీ. కానీ ఇప్పుడు ఆ ఇచ్చిన హామీనే పక్కన పెట్టేసి కొత్త కొర్రీలు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2013-14 ధరలతో చూసుకుంటే కనుక 20,398 కోట్ల అంచనాలు ఆమోదించాలి అనేది కేంద్రం చెబుతున్నమాట అంచనా ప్రకారమే. కాకపోతే ఇప్పుడు అదే ఇస్తే కనుక ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడం అనేది అసాధ్యమని చెప్పేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిగా నిర్మించేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పి ఇప్పుడు దాని విషయంలో అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు వైసీపీ ప్రజల్లోకి ఒక బలంగా తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెడుతుందా? ఒకవేళ లేదు, ఆ ప్రయత్నం వల్ల పోలవరం పూర్తి కాదు కాబట్టి ఒకవేళ ఆర్థికంగా మిగిలిన ఆ సొమ్ము ఏదైతే ఉందో, ఆ వ్యయం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా. నిజంగా ఒక అతిపెద్ద సవాల్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ పోలవరం ప్రాజెక్టు వ్యవహారం. ఏం జరుగుతుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.